నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాజ్యాంగ వ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టిస్తున్నాడు. తన అనుకూల మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఆరోపించిన రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని. జపాన్ సింగపూర్ తరహాలో రాజధానిని నిర్మిస్తామని చంద్రబాబు చెప్పాడు. ఎయిమ్స్ హాస్పిటల్ లాంటి ఒక భవనం కూడా చంద్రబాబు ప్రభుత్వం కట్టించలేకపోయిందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు. దసరా ఉత్సవాలకు ప్రత్యేక ఏర్పాట్లు. విజయవాడ దుర్గమ్మను ఆన్లైన్ టికెట్ల ద్వారానే దర్శనం. రోజుకు 10,000 మందికి మాత్రమే దర్శనానికి అనుమతి వెల్లడించిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఇన్సైడ్ ట్రేడింగ్ లో దోషులు ఎంతటి వారినైనా చర్యలు తీసుకుంటాం, ఎన్నికల ముందే ఈ విషయం చెప్పాం. అమరావతి భూకుంభకోణంపై సిబిఐ దర్యాప్తు చేయాలని సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు, స్పష్టం చేసిన మంత్రి కొడాలి నాని. వ్యవస్థలను చంద్రబాబు భ్రష్టు పట్టించారని, తన అనుకూల మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర రవాణా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. శనివారం ఆయన తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. టీడీపీకి క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తులు ఇప్పుడు న్యాయ వ్యవస్థలో ఉన్నారన్నారు. మిథున్ రెడ్డి లేవెత్తిన అంశంపై కేంద్రం సుప్రీంకోర్టు దృష్టికి సారించాలన్నారు. ఏపీ న్యాయ వ్యవస్థ తీరుపై ప్రతి ఒక్కరూ స్పందించాలని ఆయన కోరారు. అమరావతి పేరుతో లీటర్పై రూపాయలు పెంచినప్పుడు యెల్లో మీడియా ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. మీడియా ధృత రాష్ట్ర దృష్టిలో కాకుండా ధర్మ దృష్టితో చూడాలని మంత్రి పేర్ని నాని హితవి పలికారు. ఎక్కడ ఖర్చు పెట్టాడు చంద్రబాబు, ఇప్పుడు చెప్పగలరా? పోనీ రాసిన పెద్దలు చెప్పగలరా? అసలు గుండెలు బాధేసుకుంటున్నాడు ఆయన. 600 కోట్ల ప్రజల మీద వడ్డన దోపిడీ అది ఇది అని చెప్పాను. అయ్యా ఒక్కసారి అంటే మీరు ధృతరాష్ట్రుడు కౌగిల్లాగా ధృతరాష్ట్రుడు దృష్టితో కాకుండా ధర్మదృష్టి చూడండి. 4వ స్తంభం మీరు. మీకు 2 రూపాయలు బాధ అనిపించలా? లీటర్కు 2 రూపాయలు అమరావతి పేరు మీద, అంటే అమరావతికి ఖర్చు పెట్టినటువంటి డబ్బులతో ఆ 2 రూపాయలతో ఏం చేశారా డబ్బులు? ఒకరోజు ప్రశ్నించారా? ఎంత వసూలు చేశారో? లీటర్కు 2 రూపాయలు చెప్పిన ఎప్పుడన్నా మీరు అడిగారా? రాశారా బ్యానర్ ఐటమ్? రాయకపోక అదొక్కటే కాదు ఆశ్చర్యం. ఎంత అంటే హస్తదృష్టి అంటే అంటే ఒక్కన్ను కనపడితే ఒక్కన్ను బాగా కనపడదు అనమాట. ఆ కనపడిన కన్నులో మోడీ గారు కూడా కనపడ్డాడు. చంద్రబాబు అంటే ప్రేమ, మోడీ గారు అంటే భయం. భయం కాకపోతే ఏంటి? గడిచిన డిసెంబర్ నుంచి ఇవాళ దాకా పెట్రోల్ మీద డీజిల్ మీద మోడీ గారు 10 రూపాయలు పెంచాడు, లీటర్కి 10 రూపాయలు పెంచాడు. ఆయన రామోజీరావు గారు ఎవరన్నా పెట్టాడు? ఆయనకి కనపడదు, చూడ్డు, రాయుడు పేపర్లో, బాదుకోడు గుండెలు బాదుకోడు. 10 రూపాయలు పెరిగిపోయినా కూడా అంటే 7 మాసాల్లో ఎందుకు పెంచారో కారణం తెలియకుండా. అక్కడ క్రూడ్ ఆయిల్ రేట్లు తగ్గినా కూడా లీటర్కి 10 రూపాయలు పెంచితే కనపడదు, గుండెలు బాదుకుంటాకి చేతులు రావు ఆయనకి. కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాత్రం ఓ బాధే.